పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి గడపన పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి చిరునవ్వు తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండి తెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చాతురైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆడియన్సెస్, మై ఫ్యాన్స్, మై బ్లడ్ బ్రదర్స్ అండ్ బ్లడ్ సిస్టర్స్ దట్ అలౌడ్ మీ టు రీచ్ హియర్, ఐ ఓ మై లైఫ్ అండ్ దిస్ మూమెంట్ టు యూ. ఐ ఆల్వేస్ ట్రై టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్ వేస్ దట్ ఐ క్యాన్, దో ఐ నో ఐ కెన్ నెవర్ డూ ఎనఫ్. ఆన్ స్క్రీన్ ద లాస్ట్ 45 ఇయర్స్ ఆఫ్ మై ఫిల్మ్ కెరియర్ ఐ హ్యావ్ ట్రై టు ఎంటర్టైన్ యూ టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఐ ట్రై టు హెల్ప్ ది needy by taking up relevant social and humanitarian causes from time to time. I have done so little and yet you have given me such a great recognition and honor. I always remain indebted to you for your love and support. On this occasion, I would like to thank the Government of India and the Honorable Prime Minister Shri Narendra Modi ji for bestowing on me this coveted పద్మ విభూషణ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి గడపన పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి చిరునవ్వు తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండి తెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చాతురైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.